హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఇవాల్టి వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఏసంగి పెట్టుబడి సాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతు బంధు నిధులు పంపిణీ చేయనుంది. దీంతో రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. దాంతోపాటు కొత్త లబ్ధిదారులకు నమోదుకు అనుమతినిచ్చింది. ఇక ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు పెట్టుబడి సాయం అందజేయనుంది. దీంతోపాటు రైతు బంధుపై సరికొత్త రూల్ తీసుకొచ్చింది. మీరు రైతులైనా, రైతు బంధు పథకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జెరాక్స్, బ్యాంక్ ఖాతా వివరాలను ఏఈఓకు ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం గత ఏడాది వానాకాలం సీజన్ లో కొత్త లబ్ధిదారుల నమోదుకు జూన్ 10వ తేదీగా కట్ ఆఫ్ నిర్ణయించింది. దాదాపు ఏడాది తరువాత ఇప్పుడు మళ్లీ జాబితాలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ మేరకు గత ఏడాది జూన్ 10 నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లో జరిగిన మార్పులు చేర్పులు డేటాను సిసిఎల్ఏ తాజాగా వ్యవసాయ శాఖకు అందజేసింది. ఈ మేరకు ఏఈఓలు కొత్త ఎంట్రీలు చేయనున్నారు. ఓవైపు రైతు బంధులు నిధులు పంపిణీ జరుగుతూనే మరోవైపు నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ఇక గత ఏసంగిలో 63 లక్షల మంది రైతులకు 7,411 కోట్లను రైతుల ఖాతాల్లో వేశారు. ఈ ఏడాది లబ్ధిదారుల నమోదు ఈసారి సంఖ్య భారీగా పెరగనుందని అధికారులు తెలిపారు. ఇక రైతు బంధుకు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 7,700 కోట్లను విడుదల చేసింది. ఇక తాజాగా వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ కు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయనుంది. రైతుల విజ్ఞప్తులు, సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో రైతు బంధు పథకంపై ఇప్పుడిప్పుడే వస్తున్న సరికొత్త మేజర్ అప్డేట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.